నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంజయ్ కుమార్ గారు నమస్కారం సార్ ఎట్లున్నారు సార్ చాలా సో కానీ అంటే ఎలక్షన్స్ లో ఒక్క చోట కూడా మరి ఒక ఒక ప్లేస్లో కూడా గెలవలేకపోయా దీనికి కారణాలు ఏమంటారు సార్ అంటే మేము చాలా బలంగా నమ్మేటువంటి అంబేద్కర్ సిద్ధాంతము అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు మాయావతి గారు ముఖ్యమంత్రిగా గెలిచారు అప్పుడు కాన్షిరామ్ గారి యొక్క మెథడాలజీ పని విధానం మేము దాని బలంగా నమ్ముతున్నాం మేము కాంచిరామ్ గారు ఏం చెప్పారంటే ఓడు ఓడించు గెలువు సో ఇప్పుడు మేము మునుగోడు బై ఎలక్షన్లో కూడా పోటీ చేసినాం అక్కడ ఓడిపోయినాం ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో పోటీ చేసినాం నియంత్రణ ఓడించినాం కేసీఆర్ని రేపు జరగబోయేటువంటి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్లో తప్పకుండా కూడా బహుజన రాజ్యాన్ని మనం కళన చూడబోతా ఉన్నాం అంటే ఉందంటారా పార్టీ భవిష్యత్ అంటే భవిష్యత్తులో పార్టీ వంద శాతం ఉంటది ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి బిడ్డలంతా కూడా బహుజన బిడ్డలు ఇవాళ తెలంగాణ వస్తుందని మనం అందరం కూడా అనుకోలే దాదాపుగా పదమూడు వందల మంది చచ్చిపోయారు సుదీర్ఘంగా అరవై ఐదు సంవత్సరాల పోరాటం అది ఇవాళ బీజేపీ ఉంది ఒకప్పుడు ఈ దేశంలో నిషేధించబడ్డటువంటి సంస్థగా ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించినటువంటి పార్టీగా బీజేపీ ఉంది ఆ బీజేపీకి రెండే ఎంపీలు ఉండే కానీ వాళ్ళ మూడు వందల పైచిలకు ఎంపీలతోటి ఒక ఏకక్షత్రాధిపత్యాన్ని కొనసాగించుకోగలుగుతున్నారు తప్పకుండా జనాలు చైతన్యమవుతారు మా వైపే ఉన్నారు తప్పకుండా కూడా మేము ట్వంటీ ఎయిట్లో అధికారంలోకి రావడానికే ప్రణాళికలు చేసుకొని మేము ఎక్కడ కూడా నిరాశపడకుండా ఇలా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఇచ్చిన మాట ప్రకారంగా బీసీలకు మేజర్గా సీట్లను ఇస్తూ మేము పోటీలకు పోయినాం తప్పకుండా కూడా అసెంబ్లీ మెట్లెక్కినటువంటి కులాలను అసెంబ్లీకి మెట్లెక్కించి అధికారపు రుచి చూడినటువంటి వర్గాలకు అధికారాన్ని అందించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేయబోతా ఉన్నాం తప్పకుండా మేము సక్సెస్ అవుతాం బీఎస్పీ పార్టీ ఏ పార్టీకి బీ గా ఉంది అంటే గెలవలే గెలవము గెలవలేకపోయినా కూడా గెలవమని తెలిసినా కూడా మీరు పోటీ చేశారు సో ఎట్లా అనుకోవాలి నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి బహుజనులకు మేము బీటీఎం వారి పక్షాన కొట్లాడేటువంటి ఒక వేదికనే బహుజన్ సమాజ్ పార్టీ ఇలా బహుజన్ సమాజ్ పార్టీ ఎవరికో బీటీగా వ్యవహరించాల్సినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పార్టీ కాదు ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలలో జాతీయ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ మూడు పార్టీలు పెద్ద పార్టీలో ఉంటే అందులో బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఒకటి ఇవాళ మా దగ్గర డబ్బు కూడా ఏం కొదవలేదండి పార్టీ పరంగా ఎందుకు కొదవలేదంటే మాకు జనాలే డబ్బులు ఇస్తారు మేమేం కోటీశ్వర్లం కాదు ఆగర్బ శ్రీమంతులం కాదు నేను మొన్న నేను గజల్లో పోటీ చేస్తా కూడా నా ఎన్నికల ఎన్నికలప్పుడీలో చూపెట్టిన కేవలం యాభై వేల రూపాయలతో నేను ఎలక్షన్ పోయినా కానీ అక్కడ ఎవరిని ఎట్లా ముప్పు తిప్పలు పెట్టాలో పెట్టగలిగినా మీరు అందరు కూడా చూసి అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి చేసి ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేసినాం నేను కూడా చాలా గర్వమైనటువంటి ఓట్లను కూడా తెచ్చుకున్నా మేము అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఓడు ఓడించు గెలువు అనేటువంటి కాన్షిరామ్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం తప్పకుండా ట్వంటీ ఎయిట్లో లో నేను కూడా ఎమ్మెల్యే కాబోతున్నా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రాబోతున్నాడు అంతేగాని మేము కూడా బీటీమ్ గా లేం ఒకవేళ ఉంటా గనక బీటీమ్గా ఉండాల్సిన పరిస్థితి ఒకవేళ మీరు అనాలిసిస్ చేస్తే ప్రజలంతా కూడా అనాలిసిస్ చేస్తే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సిర్పూర్లో పోటీ చేసారండి ఈ యొక్క పార్టీకి రాష్ట్ర రథసారథిగా ఉన్నారు కనీసం రాష్ట్ర సరదా రథసారథి అన్న మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పద్దెనిమిది స్థానాలలో ఎవరికైనా మీ మద్దతు చేస్తే ఆ ఒక్క స్థానంలో మాత్రం వారి పార్టీ పెద్ద పార్టీ అనుకున్నప్పుడు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా సార్ను గెలిపిస్తారు కదండి మణిపూర్లో ఆయన పోటీ చేయడం వల్లనే బీజేపీ గెలిచిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కాదు అక్కడ ఏం నడిచింది అంటే కుల రాజకీయం నడిచింది ఏ కుల రాజకీయం నడిచింది కేసీఆర్ అనేటువంటి ఒక విలమధుర పాల్వాయి హరీష్ రావు అనేటువంటి ఒక విలమధురను గెలిపించిండు కేసీఆర్ అనేటువంటి ఒక నియంత పార్వాయి పురుషోత్తం ఒక నియంత యొక్క కొడుకును గెలిపించిండు కులం పనిచేసింది ఆ పార్టీని కూడా పార్టీ అభ్యర్థిగా పెట్టినటువంటి కోనప్పకు కూడా సపోర్ట్ చేయకుండా వాళ్ళ పార్టీ నిజాలు చెప్తా నేను నేను సిర్పూర్లో అసెంబ్లీకి ప్రత్యేక ఇన్ఛార్జ్ కూడా పనిచేసిన నేను గజ్వల్లో పోటీ చేయక ముందు వరకు కూడా అక్కడనే పనిచేస్తా ఉన్నా అక్కడ ఎక్కడ కూడా లేని పేరు హరీష్ రావు అనే వ్యక్తి ఆయన వైద్య హాస్పిటల్ ఒకటి నడిపిస్తారు అక్కడ ఆ హాస్పిటల్లో కూడా ఎక్కడ లేనటువంటి దౌర్జన్యాలు ఉంటాయి అక్కడ ప్రజలంతా కూడా ట్రైబ్స్ తర్వాత నాగరికత కొంత దూరంగా ఉన్నటువంటి ప్రజలు కాబట్టి ఆయన హాస్పిటల్కి ఎవరు వస్తాలో దోసుకుండే ఒక దోహపుడు దొంగలాగున్నటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే ఏంటంటే సిర్పూర్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అక్కడ ఆరు మండలాల ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళంతా కోరుకున్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మేము చరిత్రలో నిలబడగోలుతున్నాం సిర్పూర్ గడ్డ చరిత్రలో నిలబడబోతున్నది సిర్పూర్ గడ్డ అభి అభివృద్ధి అవుతుంది సిర్పూర్ గడ్డ ఒక కమ్మ కులానికి చెందినటువంటి ఒక మైగ్రేటెడ్ వ్యక్తి వలస వచ్చినటువంటి వ్యక్తి ఆంధ్ర పెత్తందారి చేతిలో ఉంది దాన్ని విముక్తి చేయడానికి సరైనటువంటి మొగోడు మునగాడు వచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి ఈయనకు మేము ఓట్లేసి గెలిపించుకుంటాం ఈ యొక్క రౌడీల రాజ్యం కోనప్ప కోనేరు కృష్ణ మీకు తెలుసు కోనేరు కృష్ణ ఒక రౌడీ కోనేరు కొనప్ప ఒక రౌడీ కోనేరు కొనప్ప కొడుకు ఒక రౌడీ వాళ్ళు ఏం చేశారు అంటే ఎలక్షన్ లో కూడా బూత్లలోకే నేరుగా పోయి బూత్లలోకే నేరుగా పోయి ఆఫీసులను గన్నులతో బెదిరించి మరి డోర్లు పెట్టి ఓటర్లు రాకుండా డోర్లు పెట్టి ఓట్లు వాళ్ళు రికరింగ్ చేశారు అండి వాళ్ళ గుర్తుకు దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారు మూడు బూత్లలో జరిగింది అది దాని మీద మేము ఆల్రెడీ న్యాయస్థానం దృష్టికి ఎలక్షన్ కమిషన్ దృష్టికి డిఎస్పి గారి దృష్టికి తీసుకుపోతే కూడా అక్కడ డీఎస్పి ఎంబడే వస్తే డీఎస్పి గల్ల పట్టుకుని కొట్టిండి కొన్ని కొన కొడుకు రైట్ మరి అట్లా చూసుకున్నా కూడా కార్ గెలవాలి అంటే బిఆర్ఎస్ గెలవాలి కదా ఇక్కడ బీజేపీ గెలిచింది కదా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు కూడా ఏకపక్షంగా అయినవి అంటే ఉమ్మడి ఒప్పందాలు ఉన్నాయి అంద శాతం ఎందుకు ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి గెలిస్తే తెలంగాణలో బహుజనులంతా కూడా ఆత్మగౌరవంతో బతుకుతారు రెండు సంవత్సరాల నుంచి ఈ వర్ణ వ్యవస్థ ద్వారా వారిని బానిసలుగా పెట్టినాం ఇవాళ వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి రాజ్యాంగం వచ్చినాక కొంత మనం హక్కులన్నీ వస్తున్నాయి ఇవాళ రాజ్యాధికార దిశ కూడా అడుగులు వేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ మొదటనే వేరునే కట్ చేస్తే అయిపోతుంది అనేటువంటి దాని విధంగా భ్రమించారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా యూపీ ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణలో సిర్పూర్లో మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏందండి సిర్పూర్లో మీటింగ్ పెట్టండి యోగి ఆదిత్యనాథ్ ఎక్కడికి రాలే తెలంగాణలో అక్కడికి వచ్చి రెండు వందల కోట్ల రూపాయలు పాల్వాయి హారీస్కి ఇచ్చాడు కేసీఆర్ కూడా పాల్వాయి హారీస్కి డబ్బులు పంపించాడు అంతా కూడా ఒక ఉమ్మడి ఒప్పందం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఓడించరు తప్ప అక్కడ ప్రజలంతా కూడా బాధపడ్డరండి బాధ ప్రజలంతా కూడా సార్ అక్కడ ఎలక్షన్ అయిపోయినాక ఈ రోజు వరకు కూడా అక్కడే ఉన్నారు సిర్పూర్లోనే ఉన్నాడు ఆయన ఇల్లు కొనుక్కున్నాడు ఆయన ఇంతవరకు ఇల్లు కూడా లేదు ఆయన అడిషనల్ డీజీ దాకా కూడా చేసినప్పటికీ ఐపీఎస్ ఉద్యోగిగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు సొంత ఇల్లు కూడా లేదు వాళ్ళ భార్య కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంటుంది వారి గవర్నమెంట్ ఇచ్చే క్వార్టర్స్లో లో ఉంటారు హైదరాబాద్ లో సిర్పూర్లో ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఎందుకంటే ప్రజలకు నేను అకౌంటబిలిటీగా ఉండాలి నేను జవాబదారితనంగా ఉండాలి నా అడ్రస్ కూడా చెప్పాలి కాబట్టి అని ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టుకుని ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంట్లోనే ఎలక్షన్ అయిపోయినాక ఇప్పటివరకు కూడా ఉన్నాడు ప్రతిరోజు కూడా జనాలు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు ప్రజలు మేము ఓడిపోయామంటున్నారు లేదు లేదు మనం గెలుస్తాము ప్రజలు ఓడిపోలేదు ఎవరు ఓడిపో ప్రజాస్వామ్యం ఓడిపోయింది ప్రజాస్వామ్యం ఓడిపోయింది ఈ యొక్క నియంతలు గెలిచిర్రు కోనేరు కోనప్పనైనా అంతనే ఆ ప్రజలకు పాలువాయి పురుషోత్తమరావు ఆల్రెడీ వాళ్ళ డాడీ కూడా అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిండు వాళ్ళ అమ్మ కూడా ఎమ్మెల్యేగా పనిచేసింది అప్పుడు ఇదే పరిస్థితి ఉండే అదే కలప దొంగతనం అక్కడికి అదే స్మగ్లింగు అదే నియంత్రణ వ్యవస్థ హరీష్ బాబు కూడా అదే పరిస్థితి ఉంటుందని ప్రజలంతా కూడా భయపడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు అభివృద్ధికి దూరం అయిపోయినామని బాధపడుతున్నారు కానీ ప్రవీణ్ కుమార్ సార్ మొక్కువని ధైర్యంతో ఉన్నాడు తప్పకుండా సిర్పూర్లో మేము మళ్ళీ సార్ అక్కడ నుంచే మళ్ళీ సిర్పూర్ నుంచే పోటీ చేయబోతున్నాడు అక్కడ ప్రజలతోనే అందుబాటులో ఉంటాడు అక్కడి నుంచే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రం మంత్రి కూడా పర్యటిస్తాడు అక్కడి నుంచే మేము రాజకీయ క్షేత్రాన్ని నడిపించబోతా ఉన్నాం